చంద్రబాబు నాయుడు, జగన్, జనసేన పార్టీ మూడిట్లో ఏది వస్తారు? నేనైతే సీఎం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఏమలా అంటే, మామూలు ఆర్థిక పరంగా చూసుకుంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఆర్థిక బడ్జెట్ బాగా లో అయిపోయింది, అప్పులు ఎక్కువైపోయినాయి. గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్ గా 3 ఇయర్స్ 45 ఇయర్స్ కంటిన్యూ చేస్తాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఉన్నప్పుడు ఇంత ఆర్థిక లోటు రాలేదు. ఇప్పుడు ఏదంటే ఉచిత పథకాలు అవి ఇవ్వడం వల్ల మనీ అనేది వాల్యూ లేకుండా అయిపోయింది. ఇంకోటి వచ్చేసి జగన్ పరిపాలనలో లిక్కర్ అనేది స్పిరిట్ లోకి వస్తుంది అనమాట. దానివల్ల ఏమంటే యూత్ అనేది బాగా దెబ్బ అంటే పాడైపోతున్నారు. ఆ లిక్కర్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏపీ లిక్కర్ కంటే తెలంగాణ లిక్కర్ కొంచెం బాగుంది అంటారు. ఆ స్వీట్ లెవెల్స్ తగ్గించి అక్కడైతే ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఇదే సేమ్ యాజ్గా ఏపీలో కూడా ప్రొవైడ్ చేస్తే ఈ లాంగ్ ఇప్పుడు బార్డర్లో ఉన్నటువంటి కర్నూలు అక్కడికి తీసుకోరు అనమాట. అక్కడ నుండి వచ్చే ట్రావెల్స్ వల్ల ఏమంటే ఇట్లాంటి యూత్ రేషన్ డ్రైవ్ చేయడం వల్ల, డ్రింక్ చేయడం వల్ల, కింద పడడం వల్ల ఇబ్బంది అది. అదే లోకల్లో ఉంది అనుకో ఇక్కడ ఎవరు వెళ్ళిపోతారు అనమాట. ఇంకోటి పర్మిషన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ హైవేకి బిఫోర్ 6 కిలోమీటర్స్ అట్లా లోపలికి ఇవ్వాలి. అంటే ఇట్లా నేషనల్ హైవే పక్కనే ఉంది, ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, దానివల్ల ఏమంటే అక్కడ డ్రింక్ చేస్తారు, ఇక్కడ సర్కిల్ ఉంది, ఇబ్బంది పడవచ్చు. అంటే అక్కడ వచ్చే స్పీడ్ వెహికల్స్ ఇక్కడ కంట్రోల్ కాకపోవచ్చు. అంటే జగన్ కి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చూసుకోవాలి పరిపాలన. ఇప్పుడు ఇంకోటి మెయిన్ గా ఇప్పుడు నిరుద్యోగత మేము ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ కి ఒకటే ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత సచివాలయం తప్ప రిమైనింగ్ ఏ కంపెనీ పథకాలు పథకాలు అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుతుండొచ్చు. అంటే ఇప్పుడు ఓసీబీసీ అనేది ఉంది. ఇప్పుడు పీపుల్స్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసుకుంటే అందరూ సమానులే. ఇప్పుడు అందరికి అంటే మనకి ఇప్పుడు పథకాలతో అవసరం లేదు, మనకి విద్య, వైద్యము అవి కరెక్ట్గా ఇవ్వాలి. సో ఆ విషయాలలో కూడా ఆ రంగాలలో కూడా పెట్టారు కదా పథకాలు, అట్లా ఆ విధంగా మీకు అందుతున్నాయా అని? పథకాలు అందట్లేదు. ఏమన్నా అంటే మీది ఇక్కడ ఇక్కడ స్టేట్ డివైడ్ అయిన తర్వాత నాది తెలంగాణ స్టేట్ అయితే ఏపీలో ఉన్నాను. సో అంటే నెక్స్ట్ వస్తే చంద్రబాబు రావాలంట? అంటే చంద్రబాబు వస్తే బాగుంటది అనుకుంటున్నా. అంటే జనసేనకి ఏం అవకాశం లేదా? జనసేన ఏదైనా ఆయన ఇప్పుడు స్టార్టింగ్ కెరియర్ అంటే రాజకీయ కెరియర్ అంటే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ తర్వాత ఈయన ఎంటర్ అయినాడు. ఈయన వచ్చి అంటే రాజకీయంగా అంత అనుభవాలు లేవు. అంటే ఈయన సినీ ఫీల్డ్ లో బాగుంది కానీ రాజకీయ పరంగా రావచ్చు, కానీ అంత ఆవేశం పనికిరాదు అనమాట. అంటే ఇప్పుడు స్కిల్ స్కామ్ జరిగింది కదా చంద్రబాబుది, అది నిజమే అంటారా? అది వాస్తవం అనేది గవర్నమెంట్ చూసుకోవాలి. ఇప్పుడు సీఎం జగన్ కూడా ఎట్లుందో చెప్పిన అప్పుడైతే చెప్పగలుగుతాం. అంటే మీకు జగన్ పెట్టిన పథకాలన్నీ అందుతున్నాయి? ఏమేమా? ఏ అమ్మఒడి 40 ఏళ్ళవి పెన్షన్. పెన్షన్ ఎంత? 2007. మరి పెంచితే బాగుండు అని ఏమనిపించారు? ఏమో పెంచవచ్చు. ఇతర అధికార పార్టీలు ఏమన్నా పెంచుతారన్న అవకాశం వచ్చే పెన్షన్ లో మరి ఏమో మరి చెప్పలేము. ఆయన అధికారంలోకి వస్తే ఆయన చేయొచ్చు, మేము 3 చేయొచ్చేమో. మరి 2700 అనేది సరిపోదు కదా? సరిపోదు అంటే మరి వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం. అంటే పెంచితే ఏమైనా బాగుందని మీరు అనుకుంటున్నారు? బాగుందనేది కాదు, వాళ్ళు ఇచ్చేది ఇస్తుంటారు, దానికి తృప్తి పడాలి. కానీ ఎవరు ఎంత ఇచ్చేది మనం చెప్పలేము.